మై డియర్ స్టూడెంట్స్, కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ అనే పేపర్ చాలా ఈజీగా మనం స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అయినట్లయితే మంచిగా ఓ గ్రేడ్ కూడా మనం స్కోర్ చేసుకోవచ్చు అన్నమాట. సి, ఏ సబ్జెక్ట్లోనైనా నేచర్ అండ్ స్కోప్, ఫంక్షన్స్, ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెన్స్ ఇవి మీకు తెలుసు కదండి. మనకున్నటువంటి ఈ 5 యూనిట్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ దానికి రిలేటెడ్గా ఉంటాయి. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లేదా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ చూసుకోండి ఒకసారి. దాని తర్వాత ఇది చూడండి, బ్రేక్ ఈవెన్ అనాలసిస్ అంటారండి. దాంట్లో సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాట్ ఈజ్ మార్జినల్ కాస్టింగ్ థియరీ కూడా కొంచెం ఉంది దాంట్లోని. మార్జినల్ కాస్ట్ ఈజ్ అడిషనల్ కాస్ట్ అనమాట. అండ్ పీవీ రేషియో, వీటిపైన ప్రాబ్లమ్సే వస్తాయండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికే ట్రై చేయండి, సో దట్ యూ విల్ బీ స్కోరింగ్ మోర్ మార్క్స్ అనమాట. నెక్స్ట్ అమ్మా, ఇంకొకటి రేషియో ఎనాలిసిస్లో కూడా కొన్ని షార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి మనకి, ఏది అంటే కరెంట్ రేషియో, క్విక్ రేషియో అవి నేర్చుకోండి అమ్మా. దాని మీద నుంచి ఒక క్వశ్చన్ రావడానికి మనకి డెఫినెట్గా ఒక ఛాయిస్ ఉంటుంది. తర్వాత ఇవి ఉన్నాయి చూడండి అమ్మా, డెట్ ఈక్విటీ రేషియో, వీటిపైన లాంగ్ ఆన్సర్లో ఒక క్వశ్చన్ వస్తే రావచ్చు అనమాట. అయితే కొంతమంది పిల్లలు అడుగుతున్నారు, సార్ రేషియోస్ ఇచ్చి బ్యాలెన్స్ షీట్ చేయమంటారు అది వస్తుందా అని చెప్పి. దానికి ఛాయిస్ తక్కువనే అనిపిస్తుంది అమ్మా. ఓకే, దీని తర్వాత ఫండ్స్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనేది మంచిగా నేర్చుకోండి అమ్మా. ఈవెన్ ఫండ్స్లో ఒకటి, క్యాష్ ఫ్లో ఒకటి, ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. తర్వాత ఫండ్స్ ఫ్లోలో ప్రాబ్లం వస్తుంది, క్యాష్ ఫ్లోలో కూడా ప్రాబ్లం రావడానికి ఛాయిస్ అనేది ఉందన్నమాట ఈసారి. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో కంపారిటివ్ స్టేట్మెంట్ అండ్ కామన్ సైజ్ రెండు ఉన్నాయి చూడండి. ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, సేల్స్ లెస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవన్నీ చూడండి, అది నేర్చుకుందామ్మా. అయితే శివ ప్రిపరేషన్ అనేది, శివ మా స్టూడెంట్ అమ్మా, మీరు కూడా మా స్టూడెంట్స్ అనేది కాదనట్లేదు. ప్రిపరేషన్ అనేది మాత్రం పర్టికులర్గా ఎలా ఉండాలంటే అమ్మా, ఒక సిస్టమేటిక్ వేలో ఉండాలమ్మా. ఏదో మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే అవుతున్నాం ఆ విధంగా కాకుండా, డెఫినెట్లీ మంచిగా కానీ ప్రిపేర్ అయినట్లయితే మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ థియరీ చూసుకోమా, డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ చూసుకో, తర్వాత నేచర్ అండ్ స్కోప్ చూసుకోమా, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్ చూసుకో, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండ్స్లో ఒకటి చూసుకోండి అమ్మా. ఏమ్మా, తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి చూడండి, కరెంట్ రేషియో, క్విక్ రేషియో లాంటివి ఉంటాయి. కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2, క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ 1.5, ఫైండ్ అవుట్ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఇలాంటి లెక్కలు ఉన్నాయి చూడండి, అవి రావచ్చు అమ్మా. అలాగే పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ప్రాఫిట్ బై పీవీ రేషియో చేస్తారు కదమ్మా, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ లైక్ వైజ్ అనమాట. అలాగే క్యాల్కులేట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కదా, ఇది ఒకటి నేర్చుకుందమ్మా. తర్వాత ఈ స్టాండర్డ్ కాస్టింగ్లో కొంచెం థియరీ ఉందమ్మా, నో డౌట్ ఇన్ దట్. స్టాండర్డ్ కాస్టింగ్లో థియరీ నేర్చుకోవాలి. తర్వాత మెటీరియల్ వేరియన్సెస్ రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉంది. అంటున్నారు పిల్లలు, సార్ సేల్స్ వేరియన్స్ ఉంది, ఓవర్ హెడ్ వేరియన్సెస్ ఉన్నాయని చెప్పి. సరే, అవి దానికంటే కూడా ఈ లేబర్ వేరియన్సెస్ ఇవి ఉన్నాయి చూడండి అమ్మా, ఇవి ఎక్కువ నేర్చుకుంటూ వెళ్ళిపోండమ్మా. విషయం ఆల్ ద బెస్ట్ నాన్న. సో ఫండ్స్లో నేర్చుకుంటున్నారు, క్యాష్లో నేర్చుకుంటున్నారు, ఫైనాన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పాయింట్ బై పాయింట్ రాసుకుంటూ వెళ్ళిపోండి అమ్మా, చాలా ఈజీగా అయిపోద్ది. రేపు ఎలా సిచ్యువేషన్ ఉంటుందంటే అమ్మా, అన్ని ప్రాబ్లమ్స్ మనకు వచ్చినా ఉంటాయి, ఏది ఫస్ట్ చేయాలి, ఏ సెకండ్ చేయాలని ఉంటుంది అనమాట. ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. మీరు మంచిగా రాస్తారు నాకు నమ్మకం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, ఏమైనా అడ్మిషన్స్ కావాలంటే సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ దృష్టిలో అనమాట, నాకు మీరు మెసేజ్ చేయండి అమ్మా, డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తానమ్మా. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఈ యొక్క ఫేవర్ నాకు చేయండి అమ్మా.